సార్ నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ వరంగల్ వెస్టా? లేదు, మాది వరంగల్ ఎల్బీ నగర్ కానీ ఇక్కడ ఇక స్థిరపడ్డాం. అదే ఇక్కడే మీరు ఇప్పుడు ఓటు అంతా ఇక్కడే ఉంది కదా? ఓటు అంతా ఇక్కడనే, ఓటు బ్యాంక్ అంతా ఇక్కడనే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. సార్ మరి 2023 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు టీఆర్ఎస్, ఎలా ఉండబోతుంది సార్ ఈ త్రిముఖ పోరులో? ఈసారి వరంగల్లో గెలిచేది ఎవరు, రాష్ట్రంలో గెలిచేది ఎవరు? నన్ను అడిగితే మన ప్రెసిడెంట్ రూల్ పెడితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ప్రెసిడెంట్ రూలా? ఇవన్నీ ఏది మన సీఎంలు ఈయన ఏమద్దు మనకు, ఆడ ప్రెసిడెంటే చూసుకోవాలి, అంతా సెంట్రల్ నుంచే చూసుకోవాలి వీళ్ళకు పనులు అప్పై. అంతే, ఎందుకంటే అమెరికా ఎట్లుంటుంది, అది సిస్టమేటిక్గా ఉంటుంది ఇది అట్లా. అంతే, ప్రెసిడెంట్ రూల్ ఆడు చెప్పినట్టు చేయాలి వీళ్ళందరూ. వీడికి మనం కట్టుడు ఏది మన ఏంటి కమిషన్లు మన అంటే ట్యాక్సీలు కడతా అంటే వీడు జేబులు వేసుకుంటాను, ఏడు ముఖ్యమంత్రి వాని కింద తొత్తులు అందరూ జేబులు వేసుకుంటాను. ప్రజలకైతే ఏం ఉపయోగపడతారు, ఏ పని ఉపయోగపడతలేదు. మా ఫస్ట్ మిషన్ భగీరథ అన్నాడు, అవన్నీ ఇవన్నీ అన్నీ పెట్టిండు, డబుల్ బెడ్రూమ్లను పెట్టిండు. ఏది ఎవరికి చెందినవి ఎవరికి అందినవి అంతా అందలే అందలే, అంతా వాళ్ళ తొత్తులకి అవి పోయినాయి. బయట సామాన్య మానవులకు ఎవరికి అందలే, అవి ముట్టలే. మళ్ళా ఈ అనవసరంగా మన అది ఉన్న చూడండి, మన ఎకరాలు ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకు 5,000 10,000 ఇస్తా అండి. అవి రైతు బంధు ఏదో దిక్కు వెళ్ళేది, అది మన ఉన్నోళ్ళకి పోతుంది. 100 ఎకరాలు ఉన్నోళ్ళకి కోట్లల్లో పోతుంది. అది లిమిట్ పెట్టాలి, అంటే లిమిట్ అంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు చాలు. అది అంతకంటే మించి మన మామూలు వ్యవసాయదారునికి ఉండదు ఎక్కువ. కాబట్టి ఒక 10 ఎకరాల వరకు ఆ రైతు బంధు పథకం పెడితే మంచిగా ఉంటుంది. లేకపోతే మన ఉన్నునికి 100 ఎకరాలని వానికే కోట్లు పోతాయి. అదంతా ఎక్కడిది ప్రజలదేనా సొమ్ము? ఎవరి తాత సొమ్ము అని వాడికి ఇస్తాడు వాడు అట్లా. సో అందుకే నాకు ఈ రూల్ నాకు నచ్చలే. నేను అసలు మొదటి నుంచే నేను కాంగ్రెస్కే ఇస్తాను, నేను ఈ బీజేపీకి నేను టీఆర్ఎస్కి నేను కాంగ్రెస్లో కూడా ఇదే విధానం అన్నిట్లలో ఉన్నది కాబట్టి నేను ప్రెసిడెంట్ రూల్ చేయాలంటాను. అన్నిట్లలో ఇదే, ఎవడొచ్చినా ఎవడు సీఎంగా వచ్చిన అవుతా వాడు జేబులు వేసుకుంటాడు, వాడి తొత్తులు అందరూ జేబులు వేసుకుంటారు. కాబట్టి నాకు ఇది నచ్చలేదు, నా మొదటి నుంచే నచ్చలేదు. ప్రెసిడెంట్ రూల్ నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా కష్టం మన ఇండియాలో ఊహించుకుంటే. సరే, ఒక ఓటర్గా ఒక ఓటర్గా మీరు మీ మనసు ఒక కలత చెంది మీరు ఆ విధంగా అనుకుని ఉండొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్లో ఎటువంటి దళారీ వ్యవస్థలు దందాలు గిందాలు ఏముండవు, ఉండే ఒకటే రూల్. అయితే అందరి ప్రజల ఇది ఒక రివల్యూషన్ రావాలి, వస్తేనే తప్ప ఇది మన భారతదేశం బాగుపడదు. మళ్ళీ ఇంకోటి మన ముస్లింలు హిందువులని అక్కడక్కడ మన స్విచ్లు పెడతాను, గొడవలు పెట్టిస్తాను. ఈ మాట కల రాజుతో ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది ఇది. నా ఊహ అది, అట్లా చూద్దా కావద్దు. ఎవరు వాళ్ళు ఎవరు బతుకోవాలదే, ఎవరైతే ముస్లిం అయితే కాబట్టి మా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బతుకుతారు. కానీ వాళ్ళకు వీళ్ళకు పూలలు పెట్టి రెచ్చగొట్టడు చేయొద్దు గవర్నమెంట్స్. ఇప్పుడు అంటారు చాలామంది అంటారు మన బీజేపీ వాళ్ళు అట్లనే చేస్తారు, ఏది మన హిందూస్కు ముస్లింస్కు కలహాలు మత కలహాలు అవన్నీ చేస్తారని అంటారు. అది నిజమేంతో అబద్ధమేంతో కానీ అట్లా ఉండద్దు. మాకైతే వినయ్ భాస్కర్ ఓకే, ఎందుకంటే ఆయన పర్వాలే మంచిగానే పనిచేస్తాడు, ఆయన పర్వాలే, ఆయన నాట్ బ్యాడ్, మంచి మనిషి. ఆయననే 100% ఆయనకు టికెట్ ఇస్తే 100% ఆయననే గెలుస్తాడు. వస్తే ఆయన గెలిచింది అనుకోవాలి ఇక, షూర్. ఎందుకంటే సెంట్రల్లో ప్రెసిడెంట్ రూల్ కావాలి. ఈ స్టేట్లో ఇక ఆటోమేటిక్గా సెంట్రల్ నుంచి వెళ్ళి పాస్ అవుతుంది ఏది ప్రోగ్రామ్ అంతా, ఎవరెవరు ఏం చేయాలని ఆ ప్రెసిడెంటే చెప్తాడు. వాళ్ళే ఫండ్స్ ఇస్తారు, ఇదంతా మన కమిషన్లు ఇవన్నీ ట్యాక్సీలు కానీ అటు పోతాయి. అటు పోతాయా మంచి మాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే మంచి పోతా ఎటు ఎక్కడికి రమ్మన్నాయి.
ఎక్కడికి రమ్మన్నా వస్తాడు ఆయన ఆటోమేటిక్గా. మన ఆ ఫేత్ బాగున్నది పబ్లిక్లో, ఎవరికి సహాయం కావాలన్నా చేస్తాడు. బాగున్నాయి. యా పాపం రాజయ్య కొంప మునిగింది ఆయనది. ఆయన ఆ నియోజకవర్గంలో ఏ మన పార్టీలో ఉన్నా గెలుస్తాడు ఆయన. అది కాంగ్రెస్లో ఉన్నా గెలుస్తాడు ఆయన, ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఆడ ఫేత్ ఉన్నది ఆయనకు, రాజయ్యకు ఉన్నది 100%. అది ఉన్నది కానీ అది ఫేక్, అది ఫేక్, అది అది అంత కరెక్ట్ కాదు. అది అనద్దు. అది చూస్తే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి అవి మన నిరూపించాలి. కానీ ఏదో మన వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అది ఫేక్ మాటలు చెప్పద్దు. ఆయనే ఇక మొదట్లో ఆయనకు కేసీఆర్కు నచ్చక ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తే ఆయన ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఆయన సంతకాలు చేస్తాడు, ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు మన పనులు చేస్తాడు అని ఆ కోపం మీద కేసీఎం ఈయన డిప్యూటీ సీఎం పదవి తీసేసింది. పాపం ఆయన చేసింది కరెక్టే, వాళ్ళకి అనుకున్నగా ఉన్న వాళ్ళందరికీ ఆయనే ఇది మన సంతకాలు చేసిండు, నౌకర్లు ఇప్పించిండు, చేసిండు. కానీ అది అది పద్ధతి కాదు, అది కరెక్టే. ఆయన చేయడం కేసీఆర్ చేయడంతో మంచిదే, కానీ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టనుండు ఒకసారి. ఏ ఈటల రాజేంద్ర ఏం చేసిండో అసలు ఆయన అందుకు ఎందుకు బీకేసిండు అసలు, ఆయన పదవిని బీకేసిండు, పార్టీలోకి వెళ్ళి బీకేసిండు. మరి ఆయనే మరి దానిలో లే ఆయనే ఆయన రైట్ హ్యాండ్ మళ్ళా ఈ కేసీఆర్కు రైట్ హ్యాండ్. ఎంత మోసం చేసిండు పాపం. సరే ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు సార్. ఇప్పుడు ఎలక్షన్స్లో అయితే ఇక్కడైతే వినయ్ భాస్కర్, వినయ్ భాస్కర్ 100%.